నాకు బాగా ఇష్టమైన ప్రదేశం, ఒంటరితనంగా అనిపించినప్పుడు ఏకాంతంగా గడిపే ప్రదేశం. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఏంటి అనే కదా అనుకుంటున్నారు. చుట్టూ అందరూ ఉన్నా ఎవరూ లేరు అనిపించడం ఒంటరితనం. చుట్టూ ఎవరూ లేకపోయినా ఏదో తెలియని ఆనందంతో గడపటం ఏకాంతం. ఈ ప్లేస్ అయితే నెల్లూరు నుంచి జొన్నవాడకు వెళ్లే ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ నుంచి బ్రిడ్జిని చూసినా, బ్రిడ్జి దగ్గర నుంచి ఇటువైపు చూసినా, టెంపుల్ని చూసినా చాలా బాగుంటుంది. ఈ కూలిపోయిన బ్రిడ్జి స్టోరీ అయితే తెలియదు, కానీ నీళ్ల మధ్యలో తేలుతున్నట్టు కనిపించే ఈ చిన్న రాయిని చూస్తే ఒక చిన్న ఐస్లాండ్లా అనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీ విజువల్స్, పెన్నా నది జలజల పారుతున్నప్పుడు వచ్చే చప్పుళ్ళు, సుడులు తిరుగుతున్న ఆ నీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మనసుకు బాధ కలిగినప్పుడు ఈ ప్రపంచానికి దూరంగా ఏ హిమాలయాలకో అడవులకో వెళ్ళిపోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనుకోవడానికి ఈ ఊహ చాలా అందంగా అనిపించినా అనుభవించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మనం భరించే కష్టాలు పెద్ద కష్టాలేం కాదు. లేని దానికోసం ఆరాట పడడం కంటే ఉన్నదాంట్లో సంతృప్తిగా బతికేయడం చాలా సంతోషాన్నిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.